हाय फ्रेंड्स, वेलकम टू निरुद्ध यूट्यूब चैनल। फ्रेंड्स, मरक अपडेट तो मे मुझक राव जी। फ्रेंड्स, अलागे ना चैनल मोदटिसारिगा विजिट चेस्तुन्नट्लयिते ना चैनल मरिन्नि अपडेट्स कोसम सब्सक्राइब चेसुकोंडि। फ्रेंड्स, मनकु नावीलो मनकु 2800 उद्योगालकु नोटिफिकेशन रावडं जरिगिंदि। फ्रेंड्स, इक्कड मनं चूसुकुन्नट्लयिते చిన్న వయసులో చక్కని ఉద్యోగాలకు భారతీయ నౌకాదళం వేదికగా నిలుస్తుంది। పదో తరగతి ఇంటర్ విద్యార్హతతో ప్రతి 6 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా ప్రకటనలు విడుదల చేస్తుంది। అందువల్ల యువతరం వీటిపై ఆసక్తి చూపుతుంది। తాజాగా 2800 సైలర్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది। వీటిలో సీనియర్ సెకండరీ రిక్రూట్‌మెంట్ ఎస్ఎస్ఆర్ 2000 పోస్టులు, आर्टिफिशर अप्रेंटिस एए 500 पोस्टलु, मेट्रिक रिक्रूट एमआर 300 खाली उन्नाई। रात परीक्षा फिजिकल टेस्ट चूपिना प्रतिभा नियमकालु चेपड़तारु। शिक्षण निर्वहिंची अनंतरं विधुल्लोकी चेर्चुकुंटारु। वीटिलो ए उद्योगानिकी एंपिकैना मोदटि नेल नुंचे मनकु 35000 पैगा वेतनं అందుకోవచ్చు। ఈ మూడు ఉద్యోగాలకు ఎంపికైన వారు భవిష్యత్తులో మాస్టర్ చిప్ పెట్టి ఆఫీసర్ స్థాయికి చేరుకోవచ్చు। అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్యాలెండర్ ప్రకారం పోస్టులు భర్తీ చేయడం రక్షణ ఉద్యోగాల ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు। 10 ఇంటర్ అర్హతలతో నిర్వహించే నాన్ ఆఫీసర్ పోస్టులైన ఎంఆర్ ఎస్ఎస్ఆర్ ఏఏ పోస్టుల జాతీయ స్థాయిలో పరీక్ష నిర్వహించినప్పటికీ భర్తీ మాత్రం ఆయా రాష్ట్రాల వారి కేటాయించిన ఖాళీల ప్రకారం జరుగుతుంది। కేవలం 10 విద్యార్హతతోనే మెట్రిక్ ఎంట్రీలో భాగంగా షెఫ్, స్టివార్డు, హైజీనిస్టులకు పోటీ పడవచ్చు। ఇంటర్ ఎంపీసీ విద్యార్థులు ఎస్ఎస్ఆర్ పోస్టును ఏఏ 2 పోస్టులకు అర్హులే। దీనిలో ఇంటర్ ఎంపీసీ చదువుకున్న వారు ఎస్ఎస్ఆర్కు మరియు ఏఏకు 2 పోస్టుల వరకు అర్హులే। ఆసక్తి ఉన్నవారు 2 పోస్టులు కలిపి పరీక్ష రాసుకోవచ్చు। 3 విభాగాల్లో ఏ పోస్టుకు ఎంపిక అయినప్పటికీ మనకు ట్రైనింగ్ సమయంలో 14600 చెల్లిస్తారని 14600 చెల్లిస్తారని చెప్పడం జరుగుతుంది। అనంతరం మనకు 2021700 మూల వేతనం లభిస్తుంది। దీంతోపాటు 5200 మిలిటరీ సర్వీసెస్ పే ఇస్తారు। వీటికి అదనంగా డిఏ ఇతర ప్రోత్సాహకాలు అందుకోవచ్చు। ఏఏకు ఎంపికైన వారికి ఎక్స్ గ్రూప్ పే కింద అదనంగా 6200 అందుతుంది। ఫ్రెండ్స్, మనం విద్యార్హతలు చూసుకున్నట్టయితే ఎంఆర్ మెట్రిక్ రిక్రూట్కు 10వ తరగతి ఉత్తీర్ణత, అలాగే మనకు ఏజ్ చూసుకున్నట్టయితే 1 ఏప్రిల్ 2002 నుంచి 31 మార్చి 2005 మధ్యలో జన్మించిన వారు అర్హులు। అలాగే ఎస్ఎస్ఆర్కు చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ మ్యాథ్స్, ఫిజిక్స్తో పాటు కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్లో ఏదో ఒక సబ్జెక్టు చదివి ఉండాలి। అలాగే ఏఏ చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ మ్యాథ్స్, ఫిజిక్స్తో పాటు కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్ వీటిలో ఏదో ఒక సబ్జెక్టు చదివి ఉండాలి। ఈ సబ్జెక్టులో మనకు 60% మార్కులు కూడా రావడం ఉండాలి। అలాగే ఎస్ఎస్ఆర్ ఏఏ 2 పోస్టులు 1 ఫిబ్రవరి 2002 నుండి 31 జనవరి 2005 మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు। ఎంఆర్ ఎస్ఎస్ఆర్ ఏఏ 3 పోస్టులకు పెళ్లిగాని వారు మాత్రమే అర్హులు, అవివాహితులు। మనం రిటన్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే ఎంఆర్ ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి। ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు హిందూ మాధ్యమంలో ఉంటుంది। ప్రశ్నపత్రంలో 2 విభాగాలు ఉంటాయి, సైన్స్, మ్యాథమెటిక్స్ ఒక విభాగం, జనరల్ నాలెడ్జ్ మరో విభాగంలో అడుగుతారు। అభ్యర్థులు 2 సెక్షన్లను అర్హత సాధించడం తప్పనిసరి। మొత్తం 50 ప్రశ్నలు వస్తాయి, ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 50 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది। పరీక్ష వ్యవధి 30 నిమిషాలు, ప్రశ్నలన్నీ 10వ తరగతి స్థాయిలో ఉంటాయి, రుణాత్మక మార్కులు కూడా ఉన్నాయి, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది। తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 0.5 మార్కు చొప్పున తగ్గిస్తారు। సిలబస్ మాదిరి ప్రశ్నపత్రం ఇండియన్ నేవీ వెబ్సైట్లో లభిస్తాయి, పరీక్ష జరిగిన రోజే ఫలితాలు ప్రకటిస్తారు। ఇందులో అర్హత సాధించిన వారికి ఫిజికల్, మెడికల్ పరీక్షలు 1 లేదా 2 రోజుల్లో పూర్తి చేస్తారు। అలాగే ఎస్ఎస్ఆర్ ఏఏ చూసుకున్నట్టయితే ప్రశ్నపత్రం ఇంగ్లీష్, హిందీ మాధ్యమంలో ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది।
ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి గంట. ప్రశ్నపత్రంలో 4 సెక్షన్లు ఉంటాయి. అవి ఇంగ్లీష్, మ్యాథ్స్, జనరల్ సైన్స్. జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలన్నీ 10+2 ఇంటర్ స్థాయిలో ఉంటాయి. రుణాత్మక మార్కులు ఉన్నాయి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 0.5 మార్కు చొప్పున తగ్గిస్తారు. అన్ని సెక్షన్లు కనీస అర్హత మార్కులు సాధించాలి. అలాగే నిర్ణీత సగటు కంటే ఎక్కువ స్కోర్ ఉన్న వారికి తర్వాత దశకు తీసుకుంటారు. సిలబస్ మాదిరి ప్రశ్న పత్రాలను నేవీ వెబ్సైట్లో నుంచి పొందవచ్చు. అలాగే మనం ఎంపిక విధానం చూసినట్టయితే ఏ విభాగానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ప్రాథమిక వైద్య పరీక్షల ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. కోవిడ్ నేపథ్యంలో మెట్రిక్ రిక్రూట్ ఎంఆర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి వాళ్ళు 10వ తరగతి సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం ఆయా రాష్ట్రాల కోటా నుంచి అనుసరించి 1500 మందిని పరీక్ష రాయడానికి ఎంపిక చేస్తారు. అలాగే ఎస్ఎస్ఆర్ ఏఏ పోస్టులకు ఇంటర్ మార్కుల మెరిట్ రాష్ట్రాల కోటా ప్రకారం మొత్తం 10,000 మందికి పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు. పరీక్ష రాయడానికి తాజా ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ తప్పనిసరి. మనం కంపల్సరీ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ తీసుకొని వెళ్ళాలి. అలాగే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ చూసుకున్నట్టయితే మనకు 1.6 కిలోమీటర్ల దూరాన్ని 7 నిమిషాల్లో పరిగెత్తాలి. అలాగే 20 స్క్వాట్ అప్స్, 10 పుషప్స్ తీయగలగాలి. అలాగే మనం హైట్ చూసుకున్నట్టయితే 150 సెంటీమీటర్స్ ఉండాలి. ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత ఛాతీలో వ్యత్యాసం మనకు 5 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే మనకు వైద్య పరీక్షలు చూసుకున్నట్టయితే ఎంఆర్ పోస్టులకు 400, ఏఏ పోస్టులకు 600, ఎస్ఎస్ఆర్ పోస్టులకు 2500 మందిని ఎంపిక చేసి వైద్య పరీక్షలు జరుపుతారు. ఇందులో విజయవంతమైతే రాత పరీక్షలో చూపిన ప్రతిభ ప్రాతిపదికన మెరిట్ ఆధారంగా ఆయా రాష్ట్రాల కోట ప్రకారం తుది నియామకాలు చేపడతారు. మనకి ఇందులో 400, 600, 2500. అలాగే శిక్షణ, మనకు ఎంఆర్ విభాగంలో ఎంపికైన వారికి ఏప్రిల్ నుంచి, ఎస్ఎస్ఆర్ ఏఏ పోస్టులకు ఫిబ్రవరి నుంచి ఐఎన్ఎస్ చిలుక ప్రాథమిక శిక్షణ మొదలవుతుంది. ఎంఆర్ విభాగానికి 12 వారాలు, ఏఏ పోస్టులకు 9 వారాలు, ఎస్ఎస్ఆర్ ఉద్యోగాలకు 22 వారాల పాటు శిక్షణ ఉంటుంది. అనంతరం అభ్యర్థులకు కేటాయించిన బ్రాంచ్ ట్రేడుల్లో ఏదైనా నేవీ కేంద్రంలో తర్వాత దశ శిక్షణ ఉంటుంది. విజయవంతంగా ప్రొఫెషనల్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సెయిలర్ ఎంఆర్ఏఏ ఎస్ఎస్ఆర్ హోదాతో ఉద్యోగం తీసుకుంటారు. ఫ్రెండ్స్, మనం ఆన్లైన్లో దరఖాస్తులు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే ఎంఆర్ పోస్టులకు 28 అక్టోబర్ నుంచి నవంబర్ 2 వరకు స్వీకరిస్తారు. అలాగే ఎస్ఎస్ఆర్ ఏఏ పోస్టులకు 28 అక్టోబర్ దరఖాస్తు చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే పైన చదవండి ఒకసారి, కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి అక్కడ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద డిస్క్రిప్షన్ కామెంట్ చేయండి కింద. అలాగే మనకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరైనా జాయిన్ అవ్వకుంటే అందులో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.